हाई अंडी, ఈరోజు వీడియోలో వైట్ చాక్లెట్ తో బ్రౌనీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే బెట్టి ఇంగ్రీడియన్స్ తీసుకుందాము. దానికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో మైదా అనేది యాడ్ చేసుకోవాలి. 50 గ్రామ్స్ మైదా అయితే తీసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులో బేకింగ్ సోడా అయితే అవసరం లేదు. ఇప్పుడు వీటిని విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో 30 గ్రామ్స్ వరకు అన్సాల్టెడ్ బటర్ అయితే తీసుకుంటున్నాను. మీరు బటర్ ప్లేస్లో ఆయిల్ యాడ్ చేసుకోవచ్చా అంటే యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే మనకి బ్రౌనీకి ఎప్పుడు బటర్ అయితే యూజ్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ వైట్ చాక్లెట్ వచ్చి 60 గ్రామ్స్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ బటర్ అయితే కొంచెం మెల్ట్ అయితే చేసుకొని తీసుకున్నాను. అందులో వైట్ చాక్లెట్ని యాడ్ చేసుకుని ఈ విధంగా డబుల్ బాయిలింగ్ మెథడ్లో దీన్ని కరిగించుకోవాలి. ఇలా కరిగించుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి షుగర్ తీసుకుందామండి. షుగర్ వచ్చి 60 గ్రామ్స్ తీసుకుంటాను. షుగర్ పౌడరే తీసుకోవాలండి. సో బ్రౌనీకి ఎప్పుడైనా సరే షుగర్ పౌడర్ అయితే తీసుకోండి. అలాగే ఇందులోకి 50 ml వరకు పాలు అయితే తీసుకుంటున్నాను. పాలు ప్లేస్లో మీరు పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు. పెరుగైతే ఇంకా బాగుంటుంది. పాల్లో కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ లేకుండా చూసుకోండి. చిక్కగా ఉన్న పాలు తీసుకుంటే బాగుంటుంది. సో ఈ పాలు షుగర్ అనేది బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదండి చాక్లెట్ అనేది, ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. ఇవి బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఒక జల్లెడ పెట్టుకుని మనం పక్కన పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఇందులో వేసుకుని జల్లించుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ అయితే తీసుకుంటున్నానండి. మనం చేసేది ఇక్కడ వైట్ చాక్లెట్ బ్రౌనీ కాబట్టి 1 టేబుల్ స్పూన్ అయితే కంపల్సరీగా మనం మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. అదే మనం డార్క్ చాక్లెట్తో బ్రౌనీ ప్రిపేర్ చేస్తే కోకో పౌడర్ తీసుకుంటాం కదా, ఆ కోకో పౌడర్ ప్లేస్లో ఇక్కడైతే మనం మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేస్తాము 1 టేబుల్ స్పూన్ వరకు. ఇవి బాగా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ట్రే తీసుకోండి. ఆల్రెడీ ముందే మనం ట్రే అనేది పెట్టుకోవాలని నేను మర్చిపోయాను. సో ఇలా ట్రే అనేది తీసుకుని బటర్ పేపర్ ఈ విధంగా అన్ని వైపులా కవర్ చేసే విధంగా పెట్టుకోవాలి. లేదంటే మనకి బ్రౌనీ అనేది రిమూవ్ చేయడం కష్టమైపోతుందండి. అలాగే ఆయిల్తో కూడా గ్రీస్ చేసేసుకున్నాను పైన బటర్ పేపర్ పైన. సో నేను మర్చిపోయానని చెప్పాను కదండి బటర్ పేపర్ యాడ్ చేయడం. ఇది పెట్టే లోపల ఇది కొంచెం అయితే నాకు కొంచెం గట్టిగా అనిపించింది. సో మీరు ముందే బటర్ పేపర్ యాడ్ చేసి పెట్టుకోండి. చాక్లెట్ కదా, కొంచెం మనకి గట్టిగా అవుతుందన్నమాట. ముందే యాడ్ చేసేసుకుంటే మనకి ఈ విధంగా గట్టిగా అవ్వకుండా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి దీన్ని కొంచెం స్ప్రెడ్ చేయవలసి వస్తుంది. మనం ముందే బటర్ పేపర్ అయితే రెడీగా పెట్టుకుంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. అప్పుడు కొంచెం పలుచగా అనిపించింది కదా, ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా అవ్వడం వల్ల ఈ విధంగా స్ప్రెడ్ చేయవలసి వస్తుంది. ఇదొకటి ఇందులోనైతే మిస్టేక్ చేశానండి, అందుకే నేను ఇన్ని టైమ్స్ చెప్తున్నాను. సో ఒక టూత్పిక్ తీసుకుని ఈ విధంగా చేయడం వల్ల ఇక్కడ ఎయిర్ గ్యాప్స్ అయితే లేకుండా ఉంటాయండి. ఇప్పుడు దీన్ని నేనైతే 25 మినిట్స్ పాటు బేక్ చేశానండి 180 డిగ్రీస్లో. సో ఇప్పుడు కంప్లీట్గా చల్లారిపోవాలండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని విధంగా తీసుకుని మనం కట్ చేసి చూద్దామండి. బ్రౌనీ మనం తీసేటప్పుడు బటర్ పేపర్కి అంటుకుపోవడం అలా జరుగుతూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ కొంతమందికి వచ్చే ఉంటాయి, నాకు కూడా వచ్చింది. అప్పుడు నేనైతే ఇలా నేను రిమూవ్ చేస్తున్నానమాట. అప్పటి నుంచి ఒక వీడియో చూశాను. సో అప్పటి నుంచి ఈ విధంగా రిమూవ్ చేయడం వల్ల నాకు ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయ్యింది అనిపించింది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి రిమూవ్ చేసి చూడండి. సో మనం తీసుకున్న బటర్ పేపర్ని బట్టి ఉంటుందండి సో స్టిక్ అవ్వడం అనేది. సో ఈ విధంగా కింద నుంచి పెట్టి తీస్తే మనకు అంటుకోకుండా ఈజీగా వస్తుందండి. సో ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అలాగే వెయిట్ ఎంత వచ్చింది అన్నది అక్కడ చూపిస్తాను లాస్ట్లోని. 200 గ్రామ్స్ అయితే నాకైతే వచ్చిందండి ఇది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.